దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించడంతో బీజేపీ శ్రేణులు ఆనందాలు అంబరాన్ని అంటాయి. భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా 350 పైన పార్లమెంటు స్థానాలు రావడంతో నిజామాబాద్ జిల్లా వర్నీరుద్రూర్ మోసర మండలాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో బాణాసంచ టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. ప్రాంతీయ పార్టీలు 20 కలిసినా ఒక బీజేపీ పార్టీని ఏం చేయలేకపోయాయి అని, దేశంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నడుస్తుందని బీజేపీ జిల్లా పార్టీ కార్యదర్శి దొరబాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 4 స్థానాలను సాధించి టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టిందని ఆయన అన్నారు. విజయోత్సవ సంబరాలు నిర్వహించిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు శంకర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 340 పైగా మెజార్టీ వచ్చినటువంటి భారతదేశంలో ఇప్పుడు దాకా ఎటువంటి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతే మనం విని కని విని అనేటువంటి సందేశం ఇది. ఈ రోజు నరేంద్ర మోడీ గారి పాలన కోసం మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఆయన అండదండలతో ఇక్కడ బీజేపీ పార్టీ జిల్లాలో కూడా చాలా అత్యధికంగా మెజార్టీగా బలోపేతం అవుతుంది. దీనికి ఓట్లు వేసినటువంటి భారతీయ జనతా పార్టీకి, కార్యకర్తలకి, ఓటర్లకి కూడా అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ZPTC MPTCలు కూడా రేపు రాబోతున్నాయి. రేపు 27వ తారీఖున అది కూడా మనం గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాను.